మనం అంటుంటాం కదా అమ్మ పలానా కర్రీ చాలా బాగా చేస్తారు, ఆ టేస్ట్ ఎవరికి రాదని. అది వాళ్ళ సిగ్నేచర్ రెసిపీ అన్నమాట. అంటే కళ్ళు మూసుకొని టేస్ట్ చూస్తే అది ఎవరు చేశారని చెప్పేయచ్చు. ఈ బిర్యానీ మసాలా కూడా అలాంటిదే. మీరు కూడా ఫ్యాబులస్ బిర్యానీ చేయాలని కోరుకుంటూ మా సీక్రెట్ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. మేము చెప్పే బిర్యానీ మసాలా ట్రై చేసి చూడండి. మీరు ఎన్నిసార్లు చేసినా బిర్యానీ కన్సిస్టెంట్గా సూపర్ టేస్ట్ వస్తుంది. ముందుగా బెస్ట్ క్వాలిటీ స్పైసెసే వాడండి, అందులో కాంప్రమైజ్ అవ్వద్దు. 3 ఇంచు దాల్చిన చెక్క, ఇది ఒక చెట్టు బెరడు, మంచి వార్మ్ స్వీట్ ఫ్లేవర్ ఇస్తుంది. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇండియన్ కుకింగ్లో మిరియాలకి స్పెషల్ ప్లేస్ ఉంది. 1 టేబుల్ స్పూన్ సాజీరా, 3 నల్ల యాలకులు, వీటిని బ్లాక్ కార్డమమ్ అని కూడా అంటారు. కొంతమంది పైన తొక్క తీసి వాడతారు, కానీ బిర్యానీ మసాలాకి పై తొక్కతోనే వేసేయచ్చు. 1 స్టార్ అనీస్, 1 టీ స్పూన్ కబాబ్ చీనీ, వీటిని తోక మిరియాలను కూడా అంటారు. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, దొరికితే తప్పకుండా వేయండి. 1 టీ స్పూన్ యాలకులు సుమారుగా 8, 1 రాతి పువ్వు, 1/2 టీ స్పూన్ జావిత్రి బిర్యానీ మసాలా టేస్ట్ని చాలా బాగా ఉండేలా చూస్తుంది, కానీ ఎక్కువ వేయద్దు, మసాలా టేస్ట్ని ఈజీగా డామినేట్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ లవంగం, 1 టీ స్పూన్ దానిమ్మ గింజలు, ఇది ఒక నేచురల్ మీట్ టెండరైజర్, 1 బిర్యానీ ఆకు. ప్రతి స్పైస్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, ఆ స్పైస్ సువాసన అంతా అందులోనే ఉంటుంది. తక్కువ క్వాలిటీ స్పైసెస్లో ఆ ఆయిల్ రిమూవ్ చేసి అమ్ముతారు. ఇదంతా లో ఫ్లేమ్ మీద మాత్రమే 2 నిమిషాలు వేయించండి. ఎక్కువసేపు వేయించొద్దు, ఎసెన్షియల్ ఆయిల్స్కి కాస్త ఎక్కువ వేడి తగిలితే ఈజీగా ఆవిరైపోతాయి. స్పైసెస్ని 100% ఎప్పుడూ వేయించుకోకూడదు, ముఖ్యంగా మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు అయితే అసలు వద్దు. మిక్సీలో హీట్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ బిర్యానీ మసాలా అరోమా మొత్తము టెంపరేచర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అన్ని స్పైసెస్ కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యాక మాత్రమే మిక్సీ పట్టాలి. మిక్సీలో కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఇది గ్రైండింగ్కి హెల్ప్ చేయడమే కాకుండా హీట్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేస్తుంది. కంప్లీట్గా పౌడర్ అవ్వక్కర్లేదు, ఇదిగో ఇలా కొంచెం పరక్గా ఉంటే సరిపోతుంది. ఇది ఒక 8 కంటైనర్లో పెడితే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ బిర్యానీస్కి ఈ మసాలా అయితే కామన్. బయట బిర్యానీ మసాలా కంటే ఈ హోమ్ మేడ్ మసాలా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి.